ఇప్పుడు సినిమాలు 100 రోజులు ఆడడం కష్టంగా మారింది. మూవీ బాగుంటే 30 రోజులు, లేకపోతే 10 రోజులు ఆడుతున్నాయి. ఒకప్పుడు ఈజీగా 100 రోజులు, 200 రోజులు, 500 రోజులు కూడా ప్రదర్శింపబడ్డాయి. ఇంకొన్ని సినిమాలు షిఫ్ట్లతో కలుపుకొని 1000 రోజులు కూడా ఆడాయి. ఇప్పుడు షిఫ్ట్లతో కలుపుకొని కూడా 50 రోజులు ఆడడం లేదు. అలాంటిది మన స్టార్ హీరోల కెరీర్లో 100 రోజుల సినిమాలతో పాటు 175 రోజుల సినిమాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు ఏ హీరోకు ఎన్ని 175 రోజుల మూవీస్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా డైరెక్ట్గా 175 రోజులు ఆడిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. సీనియర్ ఎన్టీఆర్ గారివి డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు 10 ఉన్నాయి. లవకుశ, పాతాల భైరవి, పెళ్లి చేసి చూడు, మాయాబజార్, అడవి రాముడు, యమగోళ, డ్రైవర్ రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పుల్లి, ఆ 10 సినిమాలు. ఈ సినిమాలతో పాటు చాలా సినిమాలే షిఫ్ట్లతో కలుపుకొని 175 రోజులు కూడా ఆడాయి. అక్కినేని నాగేశ్వరరావు గారివి 175 రోజులు డైరెక్ట్గా ఆడిన సినిమాలు 2 ఉన్నాయి. దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం, ఆ సినిమాలు. దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్లో 175 రోజులు ఆడిన సినిమాలు 4 ఉన్నాయి. పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, ముందడుగు, కొడుకుది తిన కాపురం, ఆ 4 సినిమాలు. ఇందులో అల్లూరి సీతారామరాజు ఇండస్ట్రీగా నిలిచి ట్రెండ్ సెట్ రికార్డు నెలకొల్పింది. మోహన్ బాబు గారి 175 రోజుల సినిమాలు 2 ఉన్నాయి. స్వర్గం నరకం, పెద్దరాయుడు, ఆ 2 సినిమాలు. పెద్దరాయుడు ఇండస్ట్రీ రికార్డులను ఈజీగా తిరగరాసింది. శుభన్ బాబు సినిమాలలో ముందడుగు మాత్రమే డైరెక్ట్గా 175 రోజులు ప్రదర్శింపబడింది. రిబస్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడిన సినిమా ఒక్కటి ఉంది, అమరదీపం, ఆ మూవీ. ఇంకొన్ని సినిమాలు షిఫ్ట్లతో కలుపుకొని 175 రోజులు కూడా ఆడాయి. అమరదీపం టాలీవుడ్లో క్లాసికల్ హిట్గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో పసివాడి ప్రాణం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గరాణముగుడు, మాస్టర్, అన్నయ్య, ఇంద్ర సినిమాలు డైరెక్ట్గా 175 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. పసివాడి ప్రాణం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గరాణముగుడు, ఇంద్ర ఇండస్ట్రీస్గా నిలిచాయి. ఇంద్ర 175 రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించింది. బాలకృష్ణకు 175 రోజుల సినిమాలు 5 ఉన్నాయి. మంగమ్మ గారి మనవడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్ సినిమాలు 175 కేంద్రాలలో చరిత్ర సృష్టించాయి. బాలయ్య సినీ కెరీర్లో షిఫ్ట్లతో కలుపుకొని 14 సినిమాలు, 175 రోజుల పైగా ఆడడం విశేషం. నాగార్జున గారి 175 రోజుల సినిమాలు 3 ఉన్నాయి. నిన్నే పెళ్లాడుతా నాగార్జునకు మొదటి 175 రోజుల మూవీగా రికార్డు నిలిచింది. ఆ తర్వాత అన్నమయ్య, నువ్వొస్తావనే సినిమాలు 175 రోజులకు పైగా డైరెక్ట్గా ప్రదర్శింపబడ్డాయి. విక్టరీ వెంకటేష్ కెరీర్లో బొబ్బిలి రాజా, చంటి రాజా, కలిసుందంరా, నువ్వు నాకు నచ్చావు సినిమాలు 175 రోజులకు పైగా ఆడాయి. ఈ 5 సినిమాలు టాలీవుడ్కి ట్రెండ్ సెట్టర్ సినిమాలు. మహేష్ బాబు గారికి 175 రోజుల సినిమాలు 5 ఉన్నాయి. మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు, ఆ 5 సినిమాలు. ఇందులో పోకిరి బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి 175 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. అందులో సింహాద్రి ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో 3 సినిమాలు 175 రోజులు ఆడాయి. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, ఆ 3 సినిమాలు. ఈ మూవీస్ టాలీవుడ్లో లవ్ స్టోరీ సినిమాలలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి, మాయలోడి సినిమాలు డైరెక్ట్గా 175 రోజులకు పైగా ఆడాయి. శ్రీకాంత్ గారి సినిమాలలో పెళ్లి సందడి, క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి సినిమాలు డైరెక్ట్గా 175 రోజులకు పైగా ఆడాయి. అందులో పెళ్లి సందడి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో నువ్వు నేను, మనసంత నువ్వే సినిమాలు 175 రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించాయి. సిద్ధార్థ సినిమాలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు డైరెక్ట్గా 175 రోజులకు పైగా ఆడాయి. ఈ సినిమాలతో పాటు నితిన్ జయం, అర్జున్ హనుమాన్ జంక్షన్, వేణు చిరునవ్వుతో, హరికృష్ణ లాహిరి లాహిరి లాహిరిలో, ఆలీ యమలీల, ప్రభాస్ వర్షం, అల్లు అర్జున్ దేశమధురు, రామ్ చరణ్ మగధీరా, విజయశాంతి ప్రతిఘటన, సుమన్ నేటి భారతం, చంద్రమోహన్ సిరిసిరిమువ్వ, తరుణ్ నువ్వే కావాలి, జగపతి బాబు శుభాకాంక్షలు, రామ్ దేవదాసు, ముత్యాల ముగ్గు, మా భూమి, శంకరాభరణం, ఈ రోజులో సినిమాలు కూడా డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి.
ఇప్పటి స్టార్ హీరోలలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి టైర్ వన్ హీరోల కెరీర్లో ఒక్కొక్క మూవీ మాత్రమే 175 రోజులు డైరెక్ట్గా ఆడాయి. ఇన్ని సినిమాలలో ఎన్నో ఇండస్ట్రీస్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. తెలుగు సినిమా స్థితి గతిని కూడా మార్చాయి చాలా సినిమాలు. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్ అయితే రీచ్ అవుతుంది.